ఏం చేస్తాడు ఆ రైతు అక్కడ వచ్చి టైర్డ్ అయిపోతాడు హార్వెస్ట్ వరకే. దాని తర్వాత పోవాలంటే ఇట్ ఈస్ స్విమ్మింగ్ అక్రాస్ ద కరెంట్ ఫర్ ఇట్. రియలీ టెలింగ్ యూ దట్ వీ హావ్ సీన్ సో మెనీ గ్రేడింగ్ ప్రాసెసింగ్ ప్యాకింగ్ ఎనీవేర్. నేను 16 స్టేట్స్ లో ఐ గో అండ్ ఇంటరాక్ట్ అండి యాజ్ అ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ మై ఇన్స్టిట్యూట్, బట్ నో వేర్ నో బడి టేక్స్ సో మచ్ ఇంట్రెస్ట్ యాజ్ మచ్ యాజ్ యువర్ పీపుల్ హ్యావ్ టేకన్ హియర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాటర్డే సండే పెట్టడమే కష్టం, ఇంతమందికి కూర్చోబెట్టడం ఇంకా కష్టం. ఇంకా ఇంతమందిని కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రిజల్ట్ని మీరు అందియాలంటే ఏం చేయాలి? మీరు మెంటలీ ప్రిపేర్ అయిపోవాలి. ఈ ఫార్మర్ గురించి ఎందుకు అంటున్నాను అంటే ఇదంతా మనకు తెలిస్తేనే ఎందుకు ఆ హ్యాండ్ హోల్డింగ్ కావాలి, ఎందుకు ఆ ఎఫ్పిఓ కావాలని మనకు అర్థమవుతుంది. సో ఈ బ్రాండింగ్ మార్కెటింగ్ ఇదంతా చేయడానికి ఒక ఇండివిజువల్ ఫార్మర్ వలన కాని పని. ఇదైతే నేను ఆశిస్తాను. ఓకే, ఎంతన్నా హుషారుగా ఉండనియండి. మా దగ్గర ఒక ఫార్మర్ ఉన్నాడు, సంజీవ్ రెడ్డి అని, ఒక వెరీ యంగ్స్టర్, 26 ఇయర్స్ అనుకుంటాను. ఆ అబ్బాయి మేము పోయి అప్పుడు ZBNF అప్పుడు నేర్పించినప్పుడు పోయి ఛాలెంజ్ వేశాడు వాళ్ళ నాన్నతో, నేను చేస్తాను ఇది అంటే వాళ్ళ నాన్న ఏం చేశారు, కొన్ని దెబ్బలాట పొట్లాట అయిన తర్వాత మచ్ రిక్వైర్డ్ అండ్ హెన్స్ దేర్ ఇస్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ ఫార్మర్స్ టు గ్రూప్ అగ్రిగేట్ దేర్ ప్రొడ్యూస్ ప్రాసెస్ యాడ్ వాల్యూ ప్యాకేజ్ బ్రాండ్ అండ్ మార్కెట్ దేర్ ప్రొడ్యూస్ ప్రోడక్ట్స్ బార్గెన్ సీక్ MSP ప్రొక్యూర్ ఇన్పుట్స్ అట్ రీజనబుల్ రేట్స్. సో దిస్ ఇస్ ద రీజన్ వై వీ నీడ్. ఐ విల్ షేర్ దిస్ విత్ యూ. ఓకే, దిస్ సాఫ్ట్ కాపీ ఐ షేర్ విత్ యూ. ఓకేనా? అవుతుంది ఇది విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ దెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ అలా వస్తున్న హోల్డింగ్ ఉండాలి. 4000 hectares అంటే ఎన్ని ఎకరాలు? 10,000 ఎకరాలు. ఓకే, పిఓ, పిఓ మీన్స్ ఫర్ ఈజ్ ఆఫ్ మేనేజ్మెంట్. కంటిన్యూస్ గ్రామ పంచాయత్ అంటే దగ్గరలో పక్కన పక్కన అట్లా ఉన్న గ్రామ పంచాయత్. దానివల్ల ఏమవుతుంది? దూరం అంటే ఏమవుతుంది? ఏముందో అదంతా తీసుకొని ఒక డేటా కలెక్ట్ చేసి మార్కెట్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్లకు డెసిమినేట్ చేయడం ఆ నాలెడ్జ్ని, తర్వాత మార్కెట్ ఎట్లా కావాలో అలా చేసుకోవడం, ఇదంతా కూడా గూడ్స్ని మనుషులని దగ్గర చేర్చుకోవడానికి ఈజీ మేనేజ్మెంట్ కోసం మనకు కావాల్సింది కంటిన్యూస్ గ్రామ పంచాయత్. దగ్గర దగ్గర ఉన్న గ్రామ పంచాయత్ 700 to 1000 ఎందుకంటారంటే, ఇప్పుడు మనము కొంతమంది వేరుశెనగ బెంగాల్ గ్రామ్ వేస్ట్ ఒక గ్రూప్ ఉందనుకోండి, వస్తుంది. వీ కెనాట్ మ్యాచ్ ద మార్కెట్ లాట్. యూ గాట్ మై పాయింట్? వీఆర్ అనేబుల్ టు అగ్రిగేట్. అదే మనం అందరం కలిసి ఒక FPO అయిపోయాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సైజబుల్ నెంబర్ సహా, సడన్లీ వీ కెనాట్ సే ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పాయింట్. సో అందువల్ల it's better to have a bigger group so that aggregation becomes easy. Samakurchadamo produce that fall in one or two micro watersheds. So they have given some indication it is advisable to select markets for the producer operators to make their marketing activities viable. It is costly. ఆ ఫార్మ్ తీసుకొని పోయి ఆ ప్రొడ్యూస్ కొంత వేస్ట్ మీద, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ మీద, కెపాసిటీ బిల్డింగ్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి ఏపీఎం డిఆర్డిఏ. సో మీ ముగ్గురు ఈ ఎఫ్పిఓ ఆర్గనైజేషన్ ప్రకాశం జిల్లాలో బిల్డ్ చేసే దాంట్లో క్రిటికల్ రోల్ ప్లే చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్రమంలో 20 లేదా 30 మంది ఒక కామన్ ఇండస్ట్రీ గ్రూప్ గా తీసుకుని మీరు గ్రామంలో ఏవోస్ కానీ మీరు ట్రైనింగ్ లో చెప్పండి కంపల్సరీగా. అట్లాంటివి మల్టిపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినట్టు ఒక 20-30 మంది ఒక గ్రూప్ అయ్యారనుకోండి, వాళ్ళు ఒక గ్రూప్ లాగా చేయండి సబ్ గ్రూప్. లేకపోతే ఎస్టీసీలో నాకు ఒక 15 ఫ్యామిలీస్ దొరికినాయి, ఆ 15 మంది ఒక సబ్ గ్రూప్ చేయండి. ఒక మినిమం ఒక 5 సబ్ గ్రూప్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఈ సబ్ గ్రూప్ లో స్టార్టింగ్ ఫిగర్ 20, కొన్ని సందర్భాలు 15 కూడా కావచ్చు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ ఒక ఫ్యామిలీస్ మనం వెళితే అక్కడ 100 ఫ్యామిలీస్ ఉండొచ్చు ఎస్సీస్ లో, కానీ
ఈ యాక్టివిటీకి అందరూ ముందుకు రారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10-15% కంటే ముందుకు రారని. సో 100 ఫ్యామిలీస్ ఉంటే దీనికి తగ్గే 10-15 మంది అనమాట. సో అట్లా ఈ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాన్ని కూడా మీరు నాకు ఈ డేటాలో రావాలన్నమాట. ఎన్ని కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ మనం ఒక సెక్రెట్ పదిలో వస్తున్నాయి, ఒక 5-6 వచ్చేటట్టు చేయండి. 5-20 100, 5-30 150. లేదు ఈ నంబరు ఏమి అన్ని కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్లో ఒకే నంబర్ ఉండాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్లో 10 మంది 15 మంది ఉన్నారు, అక్కడికి 2 వచ్చాయి, బీసీతో 2 వచ్చినాయి, అవి 25 ఏంటి. ఓవరాల్గా ఆ నంబరు 100 అని కూడా ఏం లేదు, 150 కూడా కానివ్వండి, లేదు 170 కూడా కానివ్వండి, 200 కూడా కానివ్వండి, ఏదేమైనప్పటికీ. సో ఇప్పుడు కొద్దిగా మార్పు ఏంటంటే ఈ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ముందు పెట్టి అట్రాక్టివ్ ఒక 5-6 కలిపేస్తే దట్ ఈస్ ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అంటూ లేదు. అది నేను ఇప్పుడు కొద్దిగా మార్పు చెప్పదలుచుకున్నది. బ్రదర్లు ఉన్నారు కాబట్టి చెప్పుకుంటే మనకు ఉదాహరణకి ఇప్పుడు ఈ ఎత్తనకోటి మండలం తీసుకుంటే 9 అనుకోండి, 9 ఎఫ్పిఓస్ విలేజ్ లెవెల్లో వస్తాయి మనకి. నేను నా లెక్క ప్రకారం ఒక ఎఫ్పిఓలు ఇప్పుడు 100-150 అనుకోండి, 900 ఫార్మర్స్ యూనియన్ 900 150 ఉంటే 1350. సో మేడం చెప్పిన 700 పేరు వస్తుంది కదా మండలం యూనిట్గా తీసుకుంటే సరిపోతుంది అంటున్నా నేను. వాట్ ఐ వుడ్ చూస్తే ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుంటే విలేజ్ లెవెల్లో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క ఫెడరేషన్ చెప్తున్నా, మండల లెవెల్ ఫెడరేషన్ క్రియేట్ చేస్తే ఈ మండలాల్లో 9 ఉన్నాయి, 9 విలేజ్ సెక్రటరీస్ అనుకోండి, మా వాళ్ళు ఒక 15 క్రియేట్ చేశారనుకున్నాం, 15 ఎఫ్పిఓస్ 9 సెక్రటరీస్ వరకు 9 అనుకున్న నెంబర్ పెరిగింది. 9 మీద ఒక 1200 ఫార్మర్స్ వచ్చారు, 9 ఎఫ్పిఓస్ ఒక 1200 మంది ఫార్మర్స్ అనుకోండి సార్ లెక్క. సో 1200 అప్రాక్సిమేట్గా ఒక ఫార్మర్ మనం 2 ఎకరాలు వేసుకోవచ్చా అప్రాక్సిమేట్ సరాసరి 9 రెండు లేదా 18 రెండు లెక్క. సో మీకు ఆ ఎఫ్పిఓ అనేది మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని మీరు బిల్ చేస్తే మీరు చెప్పినటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని వస్తాయి, వైబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇబ్బంది పైన పైన మీటింగ్ జరుగుతుంది, ఒక ముక్క తీసుకొని వెళ్ళురా. అదే అదే ఇది కూడా ఒక ముక్క తీసుకుని ఇద్దరం కలిసి కిందకి వద్దాం. సో మీరు ఎఫ్ఐసిస్ అంటే ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్ అంటారా? మీరు కూడా ఖాళీ దగ్గర బాబు ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్ కన్సిస్టింగ్ ఆఫ్ అవరేజ్ ఫిగర్ ఇస్ 20 అట్లాంటి ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎఫ్ఐజీస్ 5 లేదా 6 కలిపితే అవి లేదు ఎఫ్పిఓ. ఇట్ క్యాన్ బి 100, 150, 200 ఆల్సో ఇన్ సర్టన్ విలేజెస్ వేర్ ద విలేజెస్ ఫిగర్. ఇంకా మిగతా నాలెడ్జ్ అంతా కూడా మా చెప్పింది చాలా ఎక్సలెంట్గా ఉంది. హౌ డూ యూ ఫీల్? డోంట్ వరీ, వీఆర్ స్పెండింగ్ వన్ సండే ఫర్ ది యూనివర్సిటీ ఫార్మర్స్. నా ఉద్దేశంలో మనం చాలా యూ ఫీల్ కనీసం ఇప్పుడు దీనివల్ల సమస్యలకు పరిష్కారాలు వస్తాయా లేదన్న తర్వాత మాట వాళ్ళకి ఏదో చేయాలని ఒక తపన మనందరికీ రావాలని నా ఉద్దేశం. మన జిల్లాలో 24 జనలే చెప్పారు, 24 సూసైడ్ కేసు రిపోర్ట్ అయినాయి. తర్వాత ఈ రోజు కూడా మనకు స్పందనలు వచ్చేవన్నీ ఫార్మర్సే కదా. మీరంతా స్టాటిస్టిక్స్ తీస్తే స్పందన పిటిషన్స్ లో అది ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు, ఇండైరెక్ట్ గా వేరే కూడా కావచ్చు, అందరూ ఫార్మర్సే వాళ్ళు. చాలా వరకు 80% ఆఫ్ ది పిటిషన్స్ మీరు క్యాటగరైజ్ చేస్తే ఇలా ఫార్మర్స్ ఉంది. సో అందు గురించి మనము అందరూ అంటాము రైతు లేదే మనిషి మనుగడ లేదని, కానీ ప్రతి ఒక్కరు అలా అని ఊరికే ఉండడం తప్ప మరి ఏం చేయాలని మనలో కూడా మన ఫ్యామిలీలో కూడా ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న మా పాటలు ఫార్మరే, ఎంతో మంది తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఫార్మింగే చేస్తా ఉన్నారు, వ్యవసాయమే చేస్తా ఉన్నారు, అందరికి తెలుసు, అందరికీ సమస్యలు తెలుసు. కానీ అది ఎట్లా ఉందంటే హూ బెల్స్ ద క్యాట్, దెన్ హౌ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్, ఈ ఇష్యూస్ ఏమి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. పరిష్కారం అంత సులభంగా లభించు మనం అనుకున్నంత. సో అందువల్ల అది చేరినప్పటి నుంచి కొద్దిగా గేరప్ చేసుకుంటూ వస్తున్నాయి ఇంద్రాంగం అంతా.
ఓరియంటేషన్ అంతా వచ్చిందని నమ్ముతున్నా. తర్వాత మనము దాన్ని ఏమంటాం సంకల్పంతో వాళ్ళకి మంచి చేయాలని ముందుకు వెళ్ళాలి చూసినప్పుడు అది నమ్ముకున్నప్పుడు ఏమో కొన్ని వస్తుంటాయి అవన్నీ పోతుంటాయి ముందుకు వెళ్తుంటారు. మీకు ఏముంది మనకేమి బజార్లో రెడీమేడ్ ప్రోడక్ట్ కాదు కదా పరిష్కారం అనేది రైతుల సమస్యకు సంబంధించిన పరిష్కారం అనేది మార్కెట్లో దొరికేటువంటి ఒక ప్రోడక్ట్ కాదు. మనం డబ్బులు పెట్టి కొని తీసుకొచ్చుకోవడానికి ఇది లైవ్ రియాలిటీ షో చెప్పాలంటే ఒక రకంగా. సో ఈ రియాలిటీ షోలో పరిష్కారాలు ఏమి ఉండవు. మనం ఏదో మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకి ఈ సమస్యల్ని మన శక్తి మేరకు అర్థం చేసుకుని ఒకటి పరిష్కారం ముందుకు పోతుంటే ఏదో కొన్ని మార్పులు చేర్పులు అవసరం ఉంటాయి అవి చేసుకుంటూ పోతా ఉండటమే. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనం స్టాగ్నేషన్ అనేది ఉండకూడదు, డైనమిక్గానే ఉండాలి. తప్పు కావచ్చు రైట్ కావచ్చు అంతే కదా. ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా ఒక డెస్టినేషన్ చేరాలంటే మనం కూర్చొని ఈ దారిలో వెళ్తే ఏం జరుగుతుంది, ఈ దారిలో జరిగితే ఏమవుతుంది, ఆ దారిలో జరిగితే ఏమవుతుంది, ప్రోస్ కాన్స్ లెక్క వేసుకుంటే కూర్చుంటే కాలం గడుస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటారు? సో బయట రాని నన్ను అడిగితే ఒక స్టెప్ వేసేసాం అనుకో, కొన్ని రాని భయంకరవాద ఎవరే వచ్చింది తక్కువ మళ్ళీ ఇది కూడా రావచ్చు మనం ఇదే రీతిలో పెడతాం. సో క్వశ్చన్ ఏంటంటే మూమెంట్ సంకల్పం అంటే అది, సంకల్పం అంటే ఎప్పుడు డైనమిక్గా ఉండడం, రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు మనం ఏదో ఊహించుకోవచ్చు, అది ఒకసారి అనుకున్నలాగా చెప్పకపోవచ్చు కూడా నాకు చూరి అట్లా అలవాటుతే. సో అది మనం అందరం మైండ్లో పెట్టుకోవచ్చు అంశాలు. మేడం ప్లీజ్ కంటిన్యూ.